ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి. హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి జిల్లా అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో మనం ఇప్పుడు ఉన్నాం. మన వ్యూవర్స్ అందరూ అడుగుతున్నారు, అతి తక్కువ బడ్జెట్లో ఎక్కువగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఏదైనా ఉంటే చెప్పమని అందరూ నా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. అందుకనే మేము మంచి ప్రాజెక్ట్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చామండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా మీకు ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల గురించి, వాటి యొక్క డెవలప్మెంట్స్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు, లేదంటే కంపెనీ ఎంప్లాయీస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాటికి కాల్ చేసి మీరు కంపెనీ ఎంప్లాయీస్కి డైరెక్ట్గా కాల్ చేసి వాళ్ళ ద్వారా మీరు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని మీరు ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసేది ఎగ్జాక్ట్గా టెంపుల్కి మీకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే దాతరపల్లి విలేజ్ బస్వాపూర్ రిజర్వాయర్ వెళ్ళే రోడ్లో 3-స్టార్ హోటల్స్, ఆ ఏరియా మొత్తం కమర్షియల్ జోన్గా గవర్నమెంట్ ప్రకటించిందండి. ఆ ఏరియాలోనే మనకి 3-స్టార్ సూట్ రూమ్స్ అనేవి మనకు వస్తున్నాయి. ఈ 3-స్టార్ హోటల్స్ సూట్ రూమ్స్ అనేవి వస్తున్నాయండి. ఈ సూట్ రూమ్స్ వచ్చేసి 400 స్క్వేర్ ఫీట్ అండ్ 600 స్క్వేర్ ఫీట్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 400 స్క్వేర్ ఫీట్లో ఉన్న సూట్ రూమ్ వచ్చేసి మీకు 19 లక్షల్లో వస్తుందండి. 600 స్క్వేర్ ఫీట్ ఉన్న సూట్ రూమ్ వచ్చేసి మీకు 28 లక్షల్లో వస్తుందండి. ఇక్కడ 400 స్క్వేర్ ఫీట్ సూట్ రూమ్కి వచ్చేసి మీకు పర్ మంత్కి 19,250 రూపీస్ అనే రిటర్న్స్ అనేవి మీకు వస్తాయి. 600 స్క్వేర్ ఫీట్ రూమ్ వచ్చేసి మీకు 27,000 రూపీస్ పర్ మంత్ అనేది మీకు రిటర్న్స్ అనేవి మీకు వస్తాయండి ఎవ్రీ మంత్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్రెడీ వైటీడీఏ అప్రూవ్డ్ అయిపోయిందండి. వైటీడీఏ అప్రూవ్డ్ అయిపోయింది, రోడ్లన్నీ డెవలప్మెంట్ అయిపోయాయి. నేను మీకు ముందుగా మీకు తర్వాత మీకు ప్రాజెక్ట్ గురించి మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈ 3-స్టార్ హోటల్ సూట్ రూమ్స్కి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. లోన్ రాని వాళ్ళకి కంపెనీ ఈఎంఐ కూడా పెట్టింది. లేదు అనుకుంటే కనుక సిఎల్పి ప్రొసీజర్ అంటే కన్స్ట్రక్షన్ లెవెల్ ఆఫ్ పేమెంట్ ద్వారా కూడా మీరు యాజ్ పర్ కన్స్ట్రక్షన్ ప్రకారం కూడా మీరు పేమెంట్ అనేది చేసుకునే అవకాశం మీకు కంపెనీ అనేది కలిగించింది. అదే కాకుండా మీకు సెక్యూరిటీ పర్పస్లో బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా కంపెనీ ద్వారా మీకు వస్తుందండి. ఆ అగ్రిమెంట్ కూడా మీకు ఇవ్వబడుతుంది. బైబ్యాక్ 5 ఇయర్స్ వరకు మీ దగ్గర నుంచి లీజుకు తీసుకుంటుంది కంపెనీ. ఆఫ్టర్ 5 ఇయర్స్ మీకు కనుక ప్రాపర్టీ ఇంట్రెస్ట్ లేకపోతే కంపెనీయే బైబ్యాక్ చేసుకొని మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది కూడా ఇచ్చి కంపెనీయే ప్రాపర్టీని తీసుకునే విధంగా కూడా మీకు సెక్యూరిటీ కల్పిస్తుందండి. ఈ 400 స్క్వేర్ ఫీట్లకు వచ్చేసి మీకు 18 గజాలు మీకు అన్డివైడెడ్ షేర్ అనేది ఇస్తారండి. ఈ ప్రాజెక్ట్లో 600 గజాలకి 27 స్క్వేర్ యార్డ్స్ అనేది మీకు అన్డివైడెడ్ షేర్ అనేది వస్తుందండి. ఇది టోటల్ వచ్చేసి 4 ఎకర్స్లో ఉందండి. ఈ 4 ఎకర్స్లో కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి 4 ఎకర్స్లో 6 టవర్స్ వస్తున్నాయండి. ఈచ్ టవర్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. మనకు వచ్చేసి 400 అండ్ 600 స్క్వేర్ ఫీట్లో వస్తాయి. దీంట్లోనే క్లబ్ హౌస్ ఉంటుంది, మనకి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అనేవి ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటుంది. కస్టమర్ తీసుకునే దాంట్లో వచ్చేసి ఫర్నిచర్ కూడా కంపెనీయే రెడీ చేస్తుందండి. ఆ ఫర్నిచర్ వచ్చేసి డబుల్ కాడ్ బెడ్ గ్రీజరు ఏసీ మనకి ఇంకా ఒక 3-స్టార్ సూట్ రూమ్కి ఏ అయితే ఫర్నిచర్ అయితే అవసరమవుతుందో మీకు రూపాయి కూడా ఖర్చు లేకుండా మొత్తం కూడా కంపెనీయే చూసుకుంటుందండి. ప్రజెంట్ ఈ లాడ్జెస్లో ఉంటున్నారండి జనం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి నియర్ బై ఉన్న సురేంద్రపూర్ అండి. ఈ సురేంద్రపూర్ అనేది యాదగిరి గుట్టకి వన్ ఆఫ్ ద మోస్ట్, అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ ప్రదేశం అండి. ఇక్కడ వచ్చేసి చాలా కుందా సత్యనారాయణ ప్రతి సురేంద్రపూర్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. దీంట్లో కూడా మనకి మినిమం ఒక్కసారి కనుక మనం లోపలికి వెళ్ళినట్లయితే మనం మినిమం 3 గంటల నుంచి 4 గంటలలోపు 1 డే మొత్తం కూడా ఇక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంత చూడదగ్గ ప్రదేశం ఇది ఈ యొక్క యాదగిరి గుట్టలో. ఇది మీరు చూస్తుంది ఇప్పుడు సురేంద్రపూర్ ఎంట్రీ అండి. దీటి నుంచి మనం ఎంట్రీ అవుతాము. ఓకేనండి, మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించి ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేము మీకు అర్థమయ్యే విధంగా చెప్తాము. వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ 2,300 ఎకరాల్లో 9 గుట్టల 32 అవతారాలు యాదగిరి రోడ్లో ప్రతిష్ఠిస్తున్నారండి. అండ్ భారతదేశంలోనే అతిపెద్ద ఆంజనేయ విగ్రహమైన 150 అడుగులు మనకి ఆలయం దగ్గర ప్రతిష్ఠిస్తున్నారు.
యాదాద్రి రోప్య ఉంది, ఉద్యానవనాలు, తులసి వనాలు, తిరుపతిలోలాగా మనకి ఇక్కడ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని టోటల్గా మొత్తం 2,000 కోట్ల రూపాయలతో ఇక్కడ డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు, చేయడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం 50 ఎకరాల్లో బస్ డిపో వస్తుంది, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది, ఉప్పల్ నుంచి యాదాద్రికి హై స్పీడ్ మెట్రో ట్రైన్ కూడా ఉందండి, అండ్ MMTS కూడా అవైలబుల్గా ఉందండి, అవైలబుల్గా అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి చుట్టూ చూసుకునే అన్ని లాడ్జెస్ అండి. మీరు ఏ పర్సన్ అయినా కానీ ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తే, ఒకవేళ 1 or 2 డేస్ స్పెండ్ చేయాలంటే ఇక్కడ లాడ్జెస్లోనే ఉంటారండి. లేదంటే ఇక్కడ నియర్ బై చెట్లు కూడా ఉన్నాయి, ఆ గుడికి దగ్గరలో మనకి చెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆ చెట్ల కింద కూడా ఉంటున్నారు జనం. ఓ 1 డేకి చెట్ల కింద మీకు 800 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే వెరీ వెల్ డెవలప్డ్. ఇప్పుడు మనం చూస్తున్నాం అంతా కూడా ఇక్కడికి ప్రతిరోజు వచ్చేసి 10,000 మంది భక్తుల వరకు వస్తారండి. అదే వీకెండ్స్ శనివారం ఆదివారాల్లో వచ్చేసి మినిమం 50,000 మంది దాకా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటుంటారు స్వామివారిని. మీకు ఇక్కడ జస్ట్ మీకు ఈ యొక్క టెంపుల్ నుంచి మీకు జస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మా ప్రాజెక్ట్ ఉందండి. ఇక్కడ వెల్ నోన్ డెవలపర్ హెలీప్యాడ్, టెంపుల్ సిటీ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ అతిపెద్ద బస్వాపూర్ రిజర్వాయర్ కూడా మనకి దగ్గరలోనే ఉందండి ప్రాజెక్ట్కి, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం సేపు చూసినట్లయితే మీకు ప్రాజెక్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడా టెంపుల్ సిటీ పార్క్స్ అండి. అక్కడికి వచ్చి అందరూ కూడా టైం స్పెండ్ చేస్తారు. మొత్తం కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా బ్యూటిఫుల్గా ఆల్రెడీ డెవలప్ చేశారు. ఈ యొక్క పర్యాటక రంగంగా దేశం ప్రపంచవ్యాప్తంగాలోనే మంచి పర్యాటక రంగంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను, 300 కోట్ల రూపాయలతోటి ప్రపంచవ్యాప్తంగా దీన్ని కేవలం ప్రమోషన్స్ మాత్రమే దీనికి ఇవ్వడానికి ఇచ్చేస్తున్నారు 300 కోట్లు పెట్టి. ఇప్పుడు మనం ఇప్పుడు టెంపుల్ సిటీ నుంచి కింద దిగుతున్నామండి. ఇదంతా కూడా టెంపుల్ సిటీ పార్క్స్. ఇక్కడికి వచ్చి అందరూ కూడా దర్శనాలు చేసుకొని ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తారు భక్తులంతా కూడా. ఇక్కడ నుండి చూసినా కూడా మన ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుందండి దగ్గరలోనే. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉంది. ఇది ఇప్పుడు మనం 2వ వే నుంచి మనం ప్రాజెక్ట్కి వెళ్తాము. మీకు ప్రాజెక్ట్ కూడా పూర్తిగా చూపిస్తాను. ఇదిగోనండి, ఇది మన ప్రాజెక్ట్ అండి. ప్రేయర్ వచ్చేసి మార్వల్ సిటీ ఫేజ్2. ఫేజ్1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి, మనకి అక్కడ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇది ఎంట్రీ అండి, ఇక్కడ అన్నీ కూడా YTD అప్రూవ్డ్ అయింది. ఈ ప్రాజెక్టు ప్రజెంట్ రోడ్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ అన్ని మార్టిగేజ్ ప్లాట్స్ అన్నీ పెట్టారు. ఇది వచ్చేసి 4 ఎకర్స్ ల్యాండు, దీంట్లోనే టోటల్ 6 టవర్స్ వస్తాయి. ఈచ్ టవర్ వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉంటుంది. మొత్తం 701 BHK 400 స్క్వేర్ ఫీట్ కలిగిన 1 BHK మొత్తం 700 ఫ్లాట్స్ వస్తాయండి. టోటల్గా 600 స్క్వేర్ ఫీట్ కలిగిన 2 BHK సూట్ రూమ్స్ వచ్చేసి మనకి 50 వస్తాయండి. ఆల్రెడీ 100 ఫ్లాట్ల వరకే ఇక్కడ ఆఫర్ ఉందండి. 21 లాక్స్ అండి ప్రైజు. ఈ 21 లాక్స్ ప్రైజ్ని 19 లాక్స్కే ఆఫర్లో ఇస్తున్నారండి ప్రజెంటు. ఎవరైనా ఉంటే కనుక ప్రజెంట్ 80 ఫ్లాట్స్ వరకు బుకింగ్ అయిపోయాయి. ఇది వచ్చేసి మనకి కెనాల్ అండి, బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ వచ్చే కెనాల్ అండి. ఈ కెనాల్ నుంచి మనకి అందరూ కూడా కెనాల్ నుంచి వాటర్ వస్తూ పోతూ ఉంటాయండి. ఇది బస్వాపూర్ రిజర్వాయర్ అండి. జస్ట్ టెంపుల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ బస్వాపూర్ రిజర్వాయర్ అనేది మనకు ఉంది. ఇప్పుడు మనం పైకి బస్వాపూర్ రిజర్వాయర్ పైకి వెళ్ళి కూడా మనం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం చూస్తాము. ఇది ఇక్కడ నుంచి వచ్చేసి వాటర్ స్టోరేజ్ చేయడానికి ఫుల్లీ డెవలప్డ్ ఏరియాగా ఈ యొక్క బస్వాపూర్ రిజర్వాయర్ని కూడా తయారు చేస్తున్నారని చూడండి. మొత్తం డెవలప్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్రస్తుతం యాదాద్రి ఒక అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. చూడండి ఎంత అందంగా ఉందో యాదాద్రి. ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్ అన్నీ పెట్టి ఫుల్గా డెవలప్మెంట్ చేయడానికి అనేది అవకాశం ఉంది. మనం యాదాద్రిని అనేది మంచి వైభవంగా మనం చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.